బేతాల కథలు మానవత్వం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు అందుకు నిదర్శనంగా నీకు గంగు అనే పగటి దొంగ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పగటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంతో దొంగతనాలు చేయసాగాడు పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణాలలో కొనవచ్చిన వారి డబ్బు దుకాణదారు డబ్బు మాయమయ్యేది ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి దొంగను చూసినవారు లేరు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు ఎక్కడ పోయింది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు రైతులు వర్తకులు రాజోద్యోగులు ఈ పగటి దోపిడీకి గురి అయ్యేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ప్రమాదము ఉండేది కాదు ఈ దొంగతనాలను గురించి నగర ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి అతను దొంగ ఆచూకీ తెలుసుకోవడానికి చారులను నియమించాడు కానీ లాభం లేకపోయింది ఈ దొంగ పేరు గంగు అతన్ని చూసి దొంగ అని ఎవరూ అనుకోలేరు అతని హస్తలాఘవం అత్యద్భుతం గంగును అధికారులు పట్టలేకపోవడానికి కారణం అతను మామూలు దొంగ కాడు మామూలు దొంగలు దొంగతనాలు చేసే పరిస్థితులలో అతను దొంగతనాలు చెయ్యడు అతని చేత దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు గంగును పట్టాలంటే ఈ విషయాలు గమనించాలి ఒకసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు అందులో డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం తన భర్త చావు బతుకులలో ఉన్నాడని చికిత్సకు డబ్బు అవసరమని దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయ విదారకంగా రాసింది ఆ లేఖ చదివిన మీదట గంగుకు కంపరం పుట్టింది అతను తాను దొంగిలించిన డబ్బు తీసుకొని లేఖ వ్రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర సంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపల నుండి వచ్చాడు అతను మారువేషంలో ఉన్న నగరపాలకుడే పగటి దొంగను పట్టుకునేందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతున్నాడు ఇంతకాలానికి అతను ఎత్తు పారింది పగటి దొంగ దొరికిపోయాడు న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది అతనే పగటి దొంగ అని రుజువైంది కానీ నగరపాలకుడు గంగును శిక్షించలేదు ఇక ముందు దొంగతనాలు చెయ్యనని గంగు చేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నగరపాలకుడు అంత శ్రమపడి పగటి దొంగను పట్టి కూడా శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాడు పగటి దొంగను శిక్షించే ఉద్దేశం లేకపోతే అతన్ని పట్టుకోవటము విచారించడము దేనికి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పగటి దొంగ పట్టుబడటంలో నగరపాలకుడు పడిన శ్రమ ఏమీ లేదు దొంగ ఎంతో మానవత్వం గలవాడైతే తప్ప నగరపాలకుడు ఎత్తు పారే అవకాశం లేదు మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించడం సాధ్యం కాదు నగరపాలకుడు గంగూకు స్వల్ప శిక్ష అయినా వెయ్యకపోవటానికి అతని విచారణ బహిరంగంగా జరపడానికి తగిన కారణం ఉన్నది గంగు ఎలా ఉంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు అతని ముఖం పది మందికి తెలిసిన తర్వాత అతను పగటి దొంగతనాలు చెయ్యటం సాధ్యం కాదు ఇతనే పగటి దొంగ అని అందరికీ తెలియగలందులకు నగరపాలకుడు బహిరంగ విచారణ జరిపాడు అతను ఎవరో అందరికీ తెలిసినాక అతను దొంగతనాలు చెయ్యడం సాధ్యం కాదు గనక అతన్ని శిక్షించకుండా వదిలేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం